ఎస్ఎస్సీ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనారెడ్డి ఎస్ఎస్సీ బోర్డు ముందు నిరసన తెలుపుతున్న సందర్భంలో పోలీసు వాళ్ళు అక్రమంగా అరెస్టు చేసి జైలుకు తరలించడంతో దీనికి నిరసనగా ఈరోజు మెదక్పట్నంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్థత వల్లనే పేపర్ లీకేజీ జరిగిందని, లక్షలాది యువకుల జీవితాలతో ఆడుతున్న ఎస్ఎస్సీ బోర్డు ముందు నిరసన తెలపడం ఏమైనా పెద్ద నేరమా, విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తున్న మా నాయకుడిని అరెస్టు చేసి జైలుకు తరలించడం అప్రజాస్వామికమని, 9 ఏళ్ల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా యువకుల జీవితాలతో ఆటాడుతున్న ఈ ప్రభుత్వం నేడు ఏకంగా టీఎస్పీఎస్సీ అలాగే 10వ తరగతి పేపర్ లీకేజ్ చేస్తూ యావత్ తెలంగాణ యువత జీవితాలతో చెలగాటం ఆడుతుందన్నారు. ఆ యువకుల పక్షాన పోరాడుతున్న మా రాష్ట్ర అధ్యక్షులు శివసేనారెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో త్వరలోనే ప్రగతి భవన్ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అధ్యక్షులు రమేష్ గౌడ్, ప్రేమ్ కుమార్, మహేష్ యాదవ్, మన్సూర్, ఆదిల్, ఉదయ్ కుమార్, మధుసూదన్ రెడ్డి, వెంకట్ గౌడ్, అజయ్ గౌడ్, రాజు, కలీం, శ్రీమాన్, దుర్గేష్, శాంతికుమార్, ఫసీ, జగదీష్, అహ్మద్, సీను, పురుషోత్తం, భాను, నవీన్, స్వామి ఇతరులు పాల్గొన్నారు. 3 రోజుల క్రితం ఏదైతే 10th క్లాస్ సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ జరిగిందో ఆ అంశంపై మా రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేనారెడ్డి గారు ఎస్ఎస్సీ బోర్డు ముందు నిరసన తెలుపుతున్న సందర్భంలో అక్రమంగా అరెస్టు చేసి ఆయనను జైల్లో వేయడం జరిగింది. ఈ సందర్బంగా కేసీఆర్ గారి దిష్టిబొమ్మను మెదక్ పట్టణంలో కాలుస్తూ నిరసన తెలియజేస్తున్నాం. అయ్యా, మీ చేత కాని ప్రభుత్వం వల్లనే రోజు ఒక పేపర్ లీక్ అవుతుంది. మీరు చేసిన లీకేజ్ వల్ల వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులు రోడ్డున పడుతున్నారు. వారికి మద్దతుగానే మా రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎస్సీ బోర్డు ముందు నిరసన కార్యక్రమం తెలిపారు. తప్పితే అంతకు మించి ఎటువంటి కార్యక్రమం చేయలేదు. మరి మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను, మీ ప్రభుత్వం చేతగానితనాన్ని నిలదీసినందుకే మా అధ్యక్షులు జైల్లో వేసిర్రు. వెంటనే మా రాష్ట్ర అధ్యక్షుని విడుదల చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మీ ప్రగతి భవన్ ముట్టడి కూడా త్వరలోనే కార్యాచరణ చేపడతామని ఈ సందర్భంగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.